Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ కొత్త రూల్ చంద్రబాబు ఫ్యామిలీకి కూడా వర్తిస్తుందా? టీడీపీలో ఉన్న పొలిటికల్ ఫ్యామిలీలకు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారట. పార్టీ తరపున ఒక్క ఫ్యామిలీకి ఒక టికెట్ దక్కుతుందంటూ చంద్రబాబు ప్రకటన చేశారట. ఒక్క ఫ్యామిలీ ఒకే టికెట్ అనే రూల్ను వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తారట. చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోందని చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే అనేక మంది టీడీపీ నేతల కుటుంబాల్లో ఒక్కరికే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూసినప్పుడు అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, భూమా కుటుంబం నుంచి భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, కేయి కుటుంబంలో కేయి కృష్ణమూర్తి, కేయి ప్రభాకర్, కేయి శ్యామబాబుల్లో ఒకరికే సీటు దక్కుతుంది. ఇంతకు ముందు వరకు ఈ కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున సీట్లు దక్కాయి. ఇద్దరు అసెంబ్లీకి కానీ లేదంటే ఒకరు అసెంబ్లీకి పోటీ చేస్తే మరొకరు పార్లమెంటుకు పోటీ చేయడం కానీ చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే నిర్ణయం తీసుకుంటే ఈ కుటుంబాల్లో ఎవరో ఒకరికి మాత్రమే సీటు దక్కుతుంది. అలాగే అనంతపురం జిల్లాలో పల్లెటాల సునీత, ఆమె కుమారుడు పల్లెటాల శ్రీరామ్, రాప్తాడు ధర్మవరం టికెట్లు ఆశిస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ డికే ఆదికేశ్వర నాయుడు కుటుంబంలో ఆయన సతీమణి డికే సత్యప్రభ, ఆయన కుమారుడు శ్రీనివాస్ రాజంపేట ఎంపీ చిత్తూరు అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం కూడా పల్మనేరు, పొంగనూరు సీట్లను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో దివంగత ఎర్రనాయుడు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు, కుమార్తె భవానీ సీట్లు ఆశిస్తున్నారు. వీరిలో ఇప్పటికీ అచ్చెన్నాయుడు, భవానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు ఎంపీగా, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా వీరిద్దరూ సీట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచే మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, ఆయన సోదరుడు సతీమణి కిమిడి మృణాలని సీట్లు ఆశిస్తున్నారు. అలాగే మరికొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు రెండు టికెట్లు కోరుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబంలో ఒకరికే సీటు అని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే ఆయా రాజకీయ కుటుంబాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే. అసలు ఒక కుటుంబం ఒక సీటు మాత్రమే అనే నిర్ణయం టీడీపీకి విజయాన్ని ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఫ్యామిలీ మాత్రం వచ్చే ఎన్నికల్లో రెండు మూడు నియోజకవర్గాల్లో బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లే. చంద్రబాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆయన తనయుడు మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక చంద్రబాబు విజయంకుడు బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ కోట అనుకోవాలేమో. కనీసం చంద్రబాబు లోకేష్ అనుకున్నా ఒకే కుటుంబం రెండు టికెట్లు అవుతాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబే పెద్ద దిక్కు కాబట్టి ఆయన పెట్టే రూల్ ఆయన కుటుంబానికి వర్తించదేమో.